హౌస్ అరెస్ట్ లో అక్రమ నిర్బంధాల మధ్య రాయిపూడిలో జరపేరికి వేలాదిగా రైతులు తరలి వస్తున్నారు. రాజధానిలో ఒక సామాజిక వర్గం వారే ఉన్నారనే ఆరోపణలు నిరసిస్తూ ఇవాళ దళితులు 200 మంది దీక్షకు దిగుతున్నారు. రాయపూడి సభా ప్రాంతం జై అమరావతి నినాదాలతో మారుమ్రోగుతోంది. జనభేరి సభ నేపథ్యంలో బయట ప్రాంతాల వారు రాయపూడి చేరుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. జనభేరి సభకు వెళ్లకుండా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఉద్దండ రాయిని పాలనకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించడంతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పోలీసుల ఆంక్షలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాజకీయ నేతలతో పాటు రైతులు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చి వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అమరావతి పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. జనభేరి సభకు కావాలనే ఆంక్షలు పెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాయపూడి జనభేరికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. మనం రాయపూడి జనభేరి కార్యక్రమంలో ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దళితులు నిరాహార దీక్ష ఇక్కడ చేపట్టడం జరిగింది. మనతో పాటు దళిత మహిళలు మనతో పాటు ఉన్నారు. వీళ్ళంతా కూడా 366 రోజులుగా ఇక్కడ నిరసన దీక్షలు కొనసాగిస్తూ వస్తున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, 366 రోజులుగా మీరు ఉద్యమం చేస్తూ వస్తున్నారు, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు, ఏం చెప్తారు? ఈ రోజు నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి? జై అమరావతి, జై భీమ అండి. ఈ రోజుకి 366 రోజులు ఉద్యమం స్టార్ట్ అయ్యి మరి గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన రావడంతోనే ముందు కూల్చివేతలతో ప్రారంభించిందండి. అదే విధంగా అది ఎక్కడికి వచ్చిందంటే అమరావతిని కూడా విచ్ఛిన్నం చేసి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్తో ఈ రోజు ముందుకు వెళ్ళింది. అమరావతిని గత మరి ఇదే సంవత్సర కాలంలో అసెంబ్లీ సాక్షిగా మూడు రాజులు ఉంటాయి అని ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సరంలో మేము దళితులం ఎంతో విధంగా పోరాడుతున్నాం, రైతులు పోరాడుతున్నారు, వాళ్ళకు లాఠీలు, జైలు శిక్షలు, ఈ విధంగా సంవత్సర కాలంగా కూడా ఎన్నో ఎన్ని పోలీసులు ఆంక్షలు విధించినా గానీ మా ఉద్యమం మాత్రం ఆపలేదండి. మేము ఉద్యమం ఉధృతంగా చేస్తున్నాం సార్, చేస్తున్నామండి. అదే విధంగా గుంటూరులో మహాపాదయాత్ర, విజయవాడలో మహాపాదయాత్రలో కూడా మేము విజయవంతమయ్యాం. దీన్ని చూసైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి కలిపి తెచ్చుకోవాలి, తన మనసు మార్చుకోవాలని కూడా మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అండి. అదే విధంగా మరి ఏదైతే దళిత ఓట్లతో దళిత ఎమ్మెల్యే ఇక్కడ కూడా ఉంది, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే గారే ఉన్నారు, ఆ ఎమ్మెల్యే గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మీరన్నా మారండి, మీ పదవికి రాజీనామా చేయండి, మా ఉద్యమంలో రండి, మీకు మేము అండగా ఉంటామని కూడా తెలియజేసుకున్నాం. ఇప్పుడు మేము ఈ ఉద్యమంలో ఈ విధంగా నిరాహార దీక్ష చేయడానికి కారణం ఒక్కటేనండి, మీరు మూడు రాజధానులు కాదు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. ప్రకటించే వరకు కూడా దళితులు, అసెంబ్లీ రైతులు, మిగతా రైతులు అందరం కూడా మేము అందరం మరి ఉధృతంగా పోరాటాన్ని సాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అక్కడ విన్నవించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు, మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి మరి ఆ రోజు రాజధాని శంకుస్థాపనకి వచ్చి ఉన్నారు, అది ఆ రోజు ఎంతో మహోవైభవంగా జరిగిన కార్యక్రమాన్ని, అదే విధంగా మీరు ప్రధానమంత్రి హోదాలో ఉండి మొట్టమొదటి శంకుస్థాపన సార్ చేశారు, ఈ రోజు దానికి విలువ లేకుండా చేస్తారా? అలా చెయ్యొద్దు సార్, మీకు విన్నవించుకుంటున్నాము, మా బాధలు వినండి, ఒకసారి దళితుల బాధలు వినండి. ఈ రోజు దళితులు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళకి తింటానికి కూడా కలవట్లేదండి, వాళ్ళ పొలాలకు లేవు, కౌళ్ళు లేవు ఇంతవరకు. కాబట్టి ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మా అమరావతిని ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు
ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు ఈ రోజు దళితులంతా కూడా ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు ప్రభుత్వం? జై భీమ్, జయ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాము, ఏకైక రాజధానిగా అమరావతి ఉంచాలి. మీరు మీరు ఒప్పుకున్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి. ఒక రైతు కన్నీరు, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఉసురు పోసుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు చరిత్రహీనులుగా మారిపోతారు. మీరు చరిత్రలో ఒక మనిషిగా కూడా ఎవరు లెక్క చేయట్లేదు ఇప్పటికి కూడా. ఈ రోజుకైనా సరే నువ్వు మనసు మార్చుకొని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుకుంటున్నా. లేకపోతే నీ పతనానికి పరాకాష్ట అయ్యిద్ది. నీవు ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాదు. నువ్వు దేనికి పనికిరాని ఒక తుగ్లగా చరిత్రలో నిలిచిపోతావు. ప్రతి ఇదిని నువ్వు చేస్తున్నావు, నీ ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నావు, ప్రజలను మోసం చేస్తున్నావు. నువ్వు ఒకే రాజధాని, ఏకైక రాజధానిగా అమరావతిని ఉంచాలి, అదే కోరుకుంటున్నావు. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని దళితులంతా కూడా కోరుతున్నారు, మరికొంతమంది ఉన్నారు. చెప్పండి అండి, 366 రోజులుగా అంతా కూడా ఉద్యమం చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనతోనే ముందుకు వెళ్తున్నారు, ఒకే సామాజిక వర్గం వాళ్ళని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? మరి వాళ్ళకి తెలిసి అంటారో తెలియకంటారో తెలియదు. 10 సార్లు అబద్ధాన్ని నిజం నిజమని నమ్మించే భ్రమలో ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది 40 సంవత్సరాలుగా రిజర్వర్డ్ నియోజకవర్గమైనటువంటి దీన్ని కమ్మ కమ్మ లేదా ఇంకొక ఇంకొక అని చెప్పేసి అంటాం, చాలా దారుణం. ఈ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది దళితుల రాజధాని, దళితుల సత్తా ఏంటో కూడా మేము త్వరలో చూపిస్తాం. ఒకటండి, నేటికి 366 రోజులు ఒక దొంగోడిలాగా అసెంబ్లీలో లాస్ట్ నిమిషంలో 3 రాజధానులు ఉండొచ్చు అని ప్రకటన చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు లేకోకుండా మా దళితులు ఇంత శాంతియుతంగా నిరసనలో నిరాహార దీక్షలు చేస్తంటే ఇక్కడ కమ్మరావతి అని భ్రమరావతి అని ఈ విధంగా అంటాం. ఈ ప్రభుత్వ దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. ఇదే రోజున మీరు ఏదైతే ఆ మాట అన్నారో ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా దళిత జేఏసి అమరావతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, దాదాపు 366 రోజులుగా మీరు ఉద్యమం చేస్తూ వస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ప్రభుత్వం? అమరావతి రాజధాని ఈ రోజు సంవత్సరం పూర్తవుతుందండి. ఇది దళితుల రాజధాని. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అమరావతి రాజధాని రైతులు దళితులను కూడా పట్టించుకోవాలి, శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం. ఎస్ఎల్ఏ మీద ఎస్టీఎస్టీ కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు చేతనైతే దళిత సోదరులకి కవులు కొట్టలేదు అమ్మడికి. పోయిన క్రిస్మస్ పండుగ నుంచి ఈ పండుగ వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు 25వ తారీఖున క్రిస్మస్ పండుగ, ఆ పండుగ రోజు కూడా దళిత సోదరులకి కవులు ఇవ్వాలా, పేద రైతులకి ఇల్లు ఇవ్వాలా. వాళ్ళు 100,000 రూపాయలు కట్టుకున్నారు, వాళ్ళు 3 రూపాయలు వడ్డీలు ఎలా పండుగ చేసుకుంటారు? ఈ రోజు కూడా అమరావతి రాజధాని రైతులు దళిత సోదరులు చిన్న చూపు చూస్తున్నావు, ఎస్ఎస్టీ కేసు పెడతాం. ఏంటి నీ ప్రభుత్వం? ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, ఒక టాపి వేసింది లేదు. ఇంత మటుకు మేము శాంతి దీక్షలు చేస్తున్నాం. ఏ రోజు అయినా సరే ఈ రోజు నుంచి 100,000 మంది దీక్షలో మేము పాల్గొన్నాం. రేపు నుంచి అమరావతి రైతులు ఏందో ఈ మీ ప్రభుత్వానికి చూపిస్తాం, అమరావతిని సాధిస్తాం. సాయంత్రం వరకు మేము నిద్రపోమని చెప్పి జై అమరావతి, జై జై అమరావతి. అయితే అమరావతి సాధించే వరకు కూడా దళితులుగా మేమంతా పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు. ఈ రోజు 366 రోజు సందర్భంగా దళితులు అంతా కూడా ఇక్కడ ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో కూర్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని చెప్పి మీరంతా కోరుతారు. అప్పటి వరకు కూడా ఈ నిరసన దీక్షలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని దళితులు చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో లక్ష్మి, TV5 అమరావతి.